క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలరా ప్రవీణేశు క్రీస్తునామమున మీ అందరికీ శుభములు మరి ఈరోజు కూడా ఈ లైవ్ ద్వారా దేవుని మాటలను ధ్యానం చేయడానికి మరి మనందరికీ ఒక మంచి అవకాశాన్ని కన్న కన్నతండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడని నమ్ముతూ నిండు మనసుతో మరి ఆయనకు నేను కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను మంచిది ప్రేమైన వారులరా మరి సమయంలో ఒక పాట పాడి దేవుని స్థుతించుదాం ఏసుక్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలకు సంబంధించిన ఒక పాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం సిలువలో నా ప్రభువా సప్తస్వరాలు మా కైదేవా సిలువలో నా ప్రభువా సప్తస్వరాలు మాకై దేవా మాట్లాడినావా కరుణించుటకు యాతన పడినావా రక్షించుటకు మాట్లాడినావా కరుణించుటకు తనపడినా రక్షించుటకు సిలువలో నా ప్రభువా సప్త స్వరాలు మాకై దేవా మొదటి స్వరము వినబడెను నా తండ్రి నా తండ్రి వీరేమి చేయుచున్నారో మొదటి స్వరము వినబడెను నా తండ్రి నా తండ్రి వీరేమి చేయుచున్నారు ఎరుగరుగనుక వీరిని క్షమించుము ఎరుగరుగనుక వీరిని క్షమించుము సిలువలో నా ప్రభువా సప్త స్వరాలు మాకై దేవా సిలువలో నా ప్రభువా సప్తస్వరాలు మాకై దేవా నాలుగవ స్వరము నా దేవా నా దేవా అని విలపించను ఆ తండ్రికే నన్నేల చేయి విడచి నన్నెందుకు విడనాడినావు నన్నేల చేయి లచేయి విడచి నన్నెందుకు విడనాడినావు సిలువలో నా ప్రభువా సప్తస్వరాలు మాకై దేవా ಸಿಲು ನ ಪ್ರಭುವ ಸಪ್ತ ಸ್ವರೂ ಮಾ ಕೈ ದೇವಾಡನು ವೇದನತ ಸ್ವರಮೇ ದಪ್ಪಿಗೋನು ಚುನೇನು ವಿಬಡನು ವೇದನತ ಐದವ ಸ್ವರಮೇ ದಪ್ಪಿಗೊನು ಚುನಾನು ನೇನು ಪಲಿಕೆನು ಪ್ರಭುವೇ ಪರಿತಾಪುತೋ ರಕ್ಷಣ ಪೊಂದನಿ ಲಕ್ಷಲ ಪ್ರಜಲ ಕೊರಕೈ ಪಲಿಕೆನು ಪ್ರಭುವೇ ಪರಿತಾಪುತೋ ರಕ್ಷಣ ಪೊಂದನಿ ಲಕ್ಷಲ ಪ್ರಜಲ ಕೊರಕೈ ಸಿಲು ನಾ ಪ್ರ ಸ್ವರೂ ದೇವಾ సిలువలో నా ప్రభువా సప్తస్వరాలు మా కైదేవా మాట్లాడినావా కరుని చుటకు యాతన పడినావా రక్షించుటకు మాట్లాడినావా కరుణించుటకు యాతన పడినావా రక్షించుటకు నా ప్రభువా సప్తస్వరాలు మాకై దేవా క్రిస్తునందు ప్రేమణ దేవుని వారులరా మరీ దినము ప్రభువారు సిలువలో పలికిన ఐదవ మాటను మరి ఈరోజు మనం ధ్యానం చేద్దాం దయచేసి తలలోంచండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి సంపన్నుడా మా కన్న తండ్రి మీ యొక్క ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ వందనాలు నాయన మీ కుమారుడైన క్రీస్తు పలికిన ఆ యొక్క ఏడు మాటలలో ఐదవ మాటను ఈరోజు ధ్యానించనై ఉంటుండగా మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా చేయండి తండ్రి ప్రతి మాట మీ లేఖనాలలో రాయబడిన ప్రతి వాక్యము మమ్మల్ని మీ కుమారుడైన క్రీస్తు సారూప్యములోకి నాయన కానీ భయంకరమైన శ్రమలలో తండ్రి దేహమంతా కూడా దున్నబడినట్టుగా అయిపోయి రక్తమంతా కోల్పోయి శక్తి లేని పరిస్థితుల్లో మూడు మేకుల మీద వేలాడుతూ మాట్లాడిన అతి ప్రాముఖ్యమైన మాటల్లో ఐదవ మాట కూడా తండ్రి ఈ దినము మేము ధ్యానిస్తూ ఉంటుండగా మా ఆత్మీయ జీవితాలలో తండ్రి మాకు మెలుకువను మీ కుమారుడైన క్రీస్తు యొక్క ప్రేమతత్వాన్ని మేమును తండ్రి అనుసరించి మీ కొరకు మీకు మహిమ కలిగించే విధంగా మీకు సంతోషం కలిగించే విధంగా మేమును జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలారా మరి ఈ సమయంలో దేవుని యొక్క మాటలను ప్రభువారు పలికిన సెలవులో పలికిన మాటలను లేఖన భాగాన్ని మరి మనం ధ్యానం చేద్దాం నిన్నటి దినమున నాలుగవ మాటను మనం ధ్యానం చేశాం ఇక ఈరోజు ఐదవ మాటను మనము ధ్యానం చేద్దాం లేఖన భాగాలలోకి వెళ్ళి మనం చూడగలిగితే వ్యవహానుగారు రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము వ్యవహానుగారు రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయములో పంతొమ్మిదవ అధ్యాయములో ఇరవై ఎనిమిదవ వచనము మనం చూడగలిగితే పంతొమ్మిది ఇరవై ఎనిమిది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను ప్రేమన దేవుని వర్లరా క్రీస్తు యొక్క రాక లేదా ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం ఆయన జన్మ ఒక ప్రత్యేకమైన రీతిలో ఏమండి మరి మనం గమనిస్తాం ఆయన గురించి జననము మొదలవుని మరణం వరకు లేఖనాలలో రాయబడిన ప్రతి విషయము నెరవేర్పు జరిగెను నెరవేరెను నెరవేర్పు కొరకు పలికెను నెరవేరు నెర నెరవేరునట్లు ఇలాగూ జరిగెను ప్రతి సందర్భాన్ని మీరు చూడగలిగితే యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు లేఖనము నెరవేరను లేఖము నెరవేరను లేఖనములలో ఇది జరిగెను ఇలాగు జరగవలనని వ్రాయబడెను ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాము యేసుక్రీస్తు శిలవలో కూడా లేఖనము నెరవేర్పు కొరకు అయినా మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతం ప్రియులరా అంటే తనను గురించి ఏదైతే రాయించాడో ఏదైతే రాయించాడో ప్రియలరా ఆ విషయాలన్నింటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మన ఆత్మీయ జీవితాలలో ప్రతిది కూడా మనకు మేలుకరంగా ఉంటుంది క్రీస్తు మరణం ప్రవచనానుసారం క్రీస్తు మరణం లేఖననుసారం క్రీస్తు మరణం తండ్రి ఇష్టం కాబట్టి ఆయన మరణించు ఆ సమయంలో మాట్లాడుతున్నప్పుడు ఆ మూడు మేకలపై శక్తి కూడగట్టుకొని తన యొక్క సామర్థ్యానంతో కూడగట్టుకొని మాట్లాడుతున్నాడు అంటే ఇంకా నెరవేరవలసిన లేఖనములు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల ఆ లేఖనముల యొక్క నెరవేర్పు జరగడానికి ఏసు మాట్లాడుతున్న మాట అప్పటికి సమస్తమును సమాప్తమైనదని ఏసు ఎరిగి ఏసు ఎరిగి ఏమంటున్నాడు లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను నేను దప్పిగొనుచున్నాను నిజమే యేసుక్రీస్తు మీరు ఒకవేళ ఆలోచించగలిగితే ఆయన దేహమంతా కూడా భయంకరమైన గాయాలతో ఉంది ప్రియులార ఎందుకంటే ఆ కొరడ ఆ దెబ్బలతో దేహము మీద ఆ పడిన ఆ దెబ్బలతో మాంసమంతా కూడా ఊసి వచ్చేసింది భయంకరమైన గాయాలు ఇంకా నిజంగా మనం చూడలేమండి అంత భయంకరమైన గాయాలతో ముళ్ళ కిరీటంతో ఆ మూడు మేకులతో వ్రేలాడుతూ ఉన్నప్పుడు ఎంత బాధ ఉంటుంది ఆలోచించండి శారీరకంగా ఒకవేళ మనం ఆలోచిస్తే ఎండలో మనం బయటికి వెళ్తేనే ఏమంటే ఒక ఇరవై ముప్పై అడుగులు మనం నడుస్తాము నడవము ఒక పది నిమిషాలు నడుస్తాము నడవము దాహం వేస్తుందంటాం మనం దాహం వేస్తుంది సమ్మర్లో అయితే ఏమంటే చాలా వాటర్ తాగాలి నీరు చాలా అవసరము దేహానికి ప్రేమ వరలరా యేసుక్రీస్తు ఆ శ్రమలో ఉన్నప్పుడు శారీరకంగా ఆయనకు దాహం వేస్తుందేమో దాహం వేస్తుందేమో కానీ నిజంగా ఏసుక్రీస్తుకు దాహం వేసి అడుగుతున్నాడని కాదు కానీ లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నాను ఒకటి లేఖనము నెరవేరాలి అంటే ఏసుక్రీస్తు ఆ బాధతో ఆ భయంకరమైన మరి వ్యధతో ఆ మూడు మేకుల మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన దేహమంతా కూడా భయంకరమైన బాధతో ఉంది కనుక ఆ పరిస్థితుల్లో దాహం వేస్తుంది కదండి ఆయన దాహం అడుగుతాడు ఆయనకు దాహం వేస్తుందని అంటాడు అనే మాట ముందుగానే ప్రవచనము దేవుడు వ్రాయించాడట ఎంత అద్భుతం శిలువలో ఈ మాట రాస్తూ ఉన్నప్పుడు ఏమండి ఈ యేసు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటను మనం బాగా ఆలోచించగలిగితే ఆయన యొక్క జీవితంలో ఏ లేఖనము కూడా ఏమంటే ఆగిపోవడానికి వీల్లేదు ఆయన జనన పరిచర్య మరణానికి సంబంధించింది కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చిన తర్వాత మరణకాలములో ఆయన సర్వలోకానికి చేసే బలియాగములో ఏదైతే ఆయన అనుకున్నాడో వాటన్నిటి విషయాల్లో లేఖనాలు నెరవేరాలి లేఖనాలు నెరవేరాలి లేఖనాలు నెరవేరాలి అంటే ఆ నెరవేర్చడానికి ఈయన ఆ సందర్భములో ఆ మాటను పలకాలి నిజమే ఏసుక్రీస్తుకు ఒకవైపు దాహం వేస్తుంది ప్రియులారా దాహం వేస్తుంది ఇప్పుడు దాహం వేయడమే కాదు లేఖనము నెరవేరునట్లు ఆయన పలికను అని రాయబడింది ఇంతకీ ఏసుక్రీస్తు నేను దప్పిక గొనుచున్నాను అనే మాట లేఖనములలో ముందుగానే ఎక్కడ రాయబడింది ఆయన గురించి వ్రాయబడిన మాట ఇదిగో శిలువలో ఆయన ప్రాణం పోతున్న సమయంలో మాట్లాడుతున్న మాట్లాడుతాడు అప్పుడు ఈ లేఖనము నెరవేరుతుంది అని దేవుడు ముందుగానే వ్రాయించాడు ఇదిగో ఇప్పుడు నెరవేరుతుంది ఆ శిలువ మీద ఆయన పలికినప్పుడు ఆ మాట నెరవేరుతుంది నేను దప్పిగొనుచున్నాను మరి ఎక్కడ ఉందో మనం చూడగలిగితే లేఖనములలో కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము అరవై తొమ్మిది అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో మనం చూడగలిగితే ఇరవై ఒకటవ వచనములో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చీరకను తాగనిచ్చిరి అంటే ఏసుక్రీస్తు నేను దప్పిగొనుచున్నాను అనే మాట మాట్లాడినప్పుడు ఇతనికి దాహమేస్తుందని చిరుకను వారు అందిస్తారని ముందుగానే రాయబడింది మరి ఏసుక్రీస్తుకు చిరుకను అందించారా అందించారా ఏమండి కొత్త నిబంధనలు రాయబడింది కాదు ఏసుక్రీస్తు రాకముందే క్రీస్తుకు పూర్వము వెయ్యి సంవత్సరాల క్రితము రాయబడిన మాట ఇది ఆయన దాహము కొంటాడు దాహము కొన్నప్పుడు ఆయనకు చిరకను అందిస్తారు ఏమందిస్తారంటే ప్రియులారా చిరకను ఆలోచించండి ప్రియలారా ఒక స్పాంజీ లాంటిది ఒక స్పాంజీ లాంటి దానితో చిరక దానితో నీళ్లను ముంచి ఆయనకు అందించారు పైకి పీర్చుకొని తాగడానికి ఇప్పుడు యోహాను స్వార్థ యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై తొమ్మిదవ వచనములు చూడండి చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో ముంచి చిరకతో నింపి సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి చూసారా ఇదిగో ఆయన దాహము కొంటాడు దాహము కొన్నప్పుడు ఆయనకు చిరకనిచ్చారు అక్కడ అంటున్నాడు కీర్తనలో వారు దాహము నాకు చిరకనిచ్చిరి నాకు చిరకనిచ్చిరి లేఖనము నెరవేరడానికి యేసు సిలువలో పలికిన ఐదవ మాట అంటే ఆయన జీవితంలో ఏదైతే రాయబడిందో ఆయన భూమి మీద నెరవేర్చాలని ప్రతి ప్రవచనము కూడా నెరవేరుతుంది ఇంకా నెరవేరవలసినవి ఏమైనా ఉన్నాయా అని యేసు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏమండి ఒకటి నెరవేరాలి ఏంటంటే ఇదిగో నాకు దాహం వేస్తుంది నాకు దాహం వేస్తుంది అనే ప్రవచనం ఉంది నిజంగానే ఆయన దేహము భయంకరమైన బాధతో ఉంది కాబట్టి దాహం వేస్తుంది ప్రియలారా దప్పికడు దాహం దాహం నేను దప్పి కొనుచున్నాను దప్పి కొనుచున్నాను ఆలోచించండి ప్రేమైన వరలారా నేను దప్పి కొనుచున్నాను వెంటనే అక్కడ ఉన్నవారు ఏమండి ఆ యొక్క స్పాంజీని ఆ చిరుకలో ముంచేసి ఆయనకు అందించారు చిరకనిచ్చారు ఆయనకు అందించారు ఇది లేఖనం యొక్క నెరవేర్పు అయినప్పటికీ ఇందులో ఉంటున్న విషయము మనం లోతుగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తుకు ఏవండి ఆత్మీయంగా మనం లోతుగా ఆలోచిస్తే యేసుక్రీస్తుకు మరొక దాహము కూడా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి అది ఏంటో తెలుసా ఆత్మల కొరకైన దాహం ఆత్మల కొరకైన దాహం ఈ ఆత్మల కొరకైన దాహము యేసు క్రీస్తులో ఉంది ఇదిగో ఈ ఆత్మలను రక్షించడానికి ఆయన సిలువలో ప్రాణాన్ని అర్పిస్తున్నాడు బలిగా అయిపోతున్నాడు కానీ ఇంకా తన తదనంతరం ఈ రక్షణను అనేకులకు ప్రకటించడంలో తన శిష్యులైన అపోస్తలను నమ్ముతున్నాడు అంతేకాదు ఈ సర్వ లోకాన్ని కూడా రక్షించడానికి నా యొక్క త్యాగాన్ని అనేకులకు ప్రకటించి నా ద్వారా వారికి రక్షణ అందాలని యేసుక్రీస్తు ఇంకా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు తన పిల్లలైన వారి మీద ఎవరిని నమ్మకాన్ని కలిగి ఉన్నాడు ఇదిగో నేను నమ్మిన శిష్యులు ఒమ్ము చేరు ఒమ్ము చేరు వారు నాకు తప్పనిసరిగా నా మాట విని నాకు సహాయం చేస్తారు నిజమే ప్రేమన వరలారా సిలువలో పలికిన ఆ మాటలో ఆత్మ దాహముంది ఉంది ఆత్మల కొరకు ఆయన దాహం అంటున్నాడు అంటే ప్రాణం పెట్టిన ప్రభు ఇంకా ఆయన ఆత్మల కొరకు దాహము కలిగి ఉన్నాడా కలిగి ఉన్నాడా భూమి మీద ఆయన బ్రతికిన దినములను మనం ఒకవేళ ఆలోచించగలిగితే ఏమండి భూమి మీద ఆయన బ్రతికిన దినములను మనం ఆలోచించగలిగితే ఆత్మలను రక్షించే పనిలో ఆయన ఉన్నంత బిజీగా భూమి మీద ఎవరు లేరండి ఆయన ఉన్నంత బిజీగా భూమి మీద ఎవరు లేరు ఆయన జీవిత కాలములో ఎక్కడ కూడా సమయం వ్యర్థం కాలే ఆయన ప్రయాణాలలో దేవుని పని ఆయన కూర్చున్నక్కడ దేవుని పని ఆయన రాత్రి ఏమండి మరి ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటాడో అక్కడ కూడా దేవుని పని ఇలా మీరు ఆలోచించగలిగితే యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఎక్కువగా ఆయన పని చేసిన కాలం మనకు ఎక్కువ కనబడుతుంటుంది జీవితం అంతా మిగిలిన ఆ ముప్పై సంవత్సరాల నుంచి మూడున్నర సంవత్సరాల్లో ఎక్కువగా విరామము లేని పరిచర్య విరామము లేని పరిచర్య ఆలోచించండి ప్రేమైన వరలరా దేవుడు తన కార్యాన్ని అద్భుతమైన మేలును మనకు జరిగిస్తూ ఉన్నాడు మరి యేసుక్రీస్తు కలిగిన ఆ ఆత్మల దాహం నిజంగా మనం ఆలోచించగలిగితే శిష్యులతో అంటాడు ఇదిగో మనము ఇతర సమీప గ్రామములలోకి వెళ్ళి ప్రకటించుదము దేవుని వాక్యాన్ని ప్రకటించుదము రండి అంటే దేవుని మాటలు చెప్పాలి అనేకులను కాపాడాలి అనేకులను రక్షించాలి మీరు ఆలోచించగలిగితే మార్కు స్వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనములో అంటాడు ఇతర సమీప గ్రామములలోకి వెళ్ళి మనము ప్రకటించుదము రండి మనము ప్రకటించుదము రండి ఇతర సమీప గ్రామములలోకి వెళ్ళి మనము ప్రకటించుదము రండి అంటే యేసుక్రీస్తుకు ఆత్మల భారం ఉంది ఇవ్వండి మరణించే సమయంలో కూడా దాహం అంటున్నాడంటే ఒక విధంగా శారీరకంగా దాహం వేసినప్పటికీ ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నాడు ప్రభు ఇంకా రక్షణ పొందని ప్రజలు ఉన్నారు అనేకులను కాపాడడంలో ఆయన ఇంకా దాహం కలిగి ఉన్నాడు ప్రేమన వారలారా మరకు స్వార్త ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనములో పదిహేనవ వచనంలో మనం చూడగలిగితే మార్కు స్వార్థ ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన చూడగలిగితే కాలము సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది స్వార్థను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గాలలియకు ఏసు వచ్చను ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్క ఏమండి ప్రయాస చూడండి ఆయన ప్రయాస చూడండి ఆయనకుంటున్న ఆ భారం చూడండి భూమి మీద బ్రతికినప్పుడు ఏవండి అనేక ప్రాంతాలు పల్లెలు పట్టణాలు గ్రామాలు ఏమండి వీధులు అనేక ప్రాంతాలు తిరిగాడు ఎందుకో తెలుసా తండ్రి ప్రేమను వారికి ప్రకటించడానికి ఆయన పడిన ఆ ప్రయాస చూడండి భూమి మీద ఆయన ఉన్నప్పుడు చేసిన దేవుని పని ఆత్మల కొరకు అయిన ఈ ప్రయాణాలు ఎలా ఉన్నాయి ఈరోజు ఎక్కువ సంఘాలలో కూర్చొని సంఘాన్ని ఎప్పుడు గుడికి వచ్చి సంఘముల కార్యక్రమాలు చేయించేవారే కనబడుతున్నారు ఎక్కువ కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రజల మధ్యలోకి వెళ్ళాలి మనం అని ముందుకు ప్రజల మధ్యలోకి వెళ్ళేవారు ఎంతమంది ఉన్నాం ఫ్రీల ఎంతమంది ఉన్నాం అలా వెళ్ళడానికి మనం ఏమైనా ఆలోచిస్తున్నామా యేసు క్రీస్తు ఇతర సమీప గ్రామములోకి మనం వెళ్ళాలి మీ పక్క గ్రామములో దేవుని స్వార్థ ప్రకటించవా ఇదిగో మీ ప్రక్కనే ఉన్న కాలనీలో దేవుని వాక్యాన్ని ప్రకటించవా ఒక చిన్న మీటింగ్ పెట్టవా ఏమంటే ఆ ప్రాంతంలో ఉన్నవారికి దేవుని వాక్యం చెప్పడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలి ప్రేమన వర్లారా వెళ్ళాలి వెళ్ళాలి ప్రకటించాలి 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 యేసు ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నాడు ప్రేమన వర్లారా ఆత్మల కొరకైన దాహం అసలు ఆయన వచ్చింది ఎందుకు ఆత్మలను రక్షించడానికి అందుకే నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చెను ను పంతొమ్మిదవ అధ్యాయం పదవచనములో నశించిన దానిని వెదికి రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చెను అంటే ఈయన ఆయన ఈ లోకానికి ఎందుకు వస్తున్నాడు ఇచ్చాడు ఎందుకు వచ్చాడు ఆత్మను రక్షించడానికి ప్రేమైన వర్లరా భూమి మీద మనకేదో ఏవండి అన్ని సమకూర్చి పెట్టడానికి కాదు మన ఆత్మను కాపాడడానికి ఆ మహనీయుడు ఇదిగో శిలువలో ప్రాణం పెడుతూ కూడా ఆత్మల కొరకైన దాహాన్ని కలిగి ఉన్నాడైన దాహం నాకు దాహానికి నీళ్లు కావాలి అని ఆ బావి దగ్గర కూర్చొని ఏవండి నిజమైన జీవ జలాన్ని ఏవండి ఇవ్వడానికి సమరయ్య స్త్రీని ఆమె బ్రతుకును మార్చిన మహనీయుడైన యాకోబు బావి దగ్గర స్త్రీ బ్రతుకును మార్చిన ఆయన నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఇక ఎప్పటికీ దప్పుకున్నాడు నా దగ్గర జీవ జలములు ఉన్నాయి ప్రేమైన వర్లరా ఆలోచించండి జీవజలములిచ్చే ప్రభు దేహముతో పడుతున్న ఆ వ్యధ మనం ఆలోచించగలిగితే ఇవ్వండి ఆయన కూడా దాహం వేసింది ప్రేమన వర్లరా శారీరకంగా దాహం ఉంది ఒకవైపు లేఖనము నెరవేరడానికి అది జరుగుతూ ఉంది మరొక వైపు ఆత్మల కొరకైన ఇంకా 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 ఆయనకు దాహం ఉంది ప్రేమైన వర్లరా నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు ప్రేమన వర్లరా ఆయన ప్రజలను చూస్తున్నప్పుడు ఇంకా రక్షణ పొందని వారు మారుమరుసు పొందినవారు దేవుని మాట వినని వారు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవారు అనేక మంది అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ ఆంటున్నాడు తెలుసా పిలుస్తున్నాడట ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనుల రండి ఇది ఇదిగో నేను మీ కొరకు ప్రాణం పెట్టబోతున్నాను అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చిన మహనీయునికి కొంతమంది రక్షింపబడితే తృప్తి ఉంటుందా ఒక కుటుంబంలో యజమానుడు కుటుంబంలో ఉన్నవారు అందరూ బాగుంటే సంతోషంగా ఉంటాడు కొందరు బాగుండి కొందరు బాగలేకపోతే సగం సంతోషం ఏసు క్రీస్తుకు తండ్రికి సగం సంతోషమే ఉంది ఎందుకంటే ఇంకా సంపూర్ణంగా ప్రజలందరూ రక్షణ పొందలేదు అందుకే ఆయన ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నాడు ప్రజలు చెదిరిపోయినప్పుడు దేవుని మాట వినప్పుడు ఏసు వారి మీద కనికర పడుతున్నాడట ప్రిలాద ఒక మాట మీరు చూడగలిగితే మార్కు స్వార్తలో వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నారు అని యేసు వారి మీద కనికెరబడ్డాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన యొక్క జీవిత సంకల్పం ఏంటో తెలుసా ఆయన గోల్ ఏంటో తెలుసా ఆయన బ్రతుకులో ఆయన ముఖ్యంగా కోరుకున్నది ఏంటో తెలుసా తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చడం ఆ పనిలో ఎంత నిమగ్నమైపోయాడంటే అనుక్షణము ఆత్మల రక్షణ కొరకు ప్రజల బాగోగుల కొరకు ఆలోచిస్తున్నాడు మహనీయుడు మార్కు స్వార్థ ఆరవ అధ్యాయము ముప్పై నాలుగో వచనములో మీరు చూడగలిగితే ముప్పై నాలుగో వచనము మార్కు స్వార్థ అధ్యాయము ముప్పై నాలుగో వచనం గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింప సాగేను అని రాయబడింది ప్రిల్లరా అనేక సంగతులను వారికి బోధించాడు వాళ్ళు ఎలా ఉన్నారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు వాళ్ళకు రక్షణ లేదు వాళ్ళకు సెక్యూరిటీ లేదు వారికి భద్రత లేదు ఇదిగో ఈ ప్రజలందరినీ ఈ ప్రజలందరినీ కాపాడాలి వారి మీద కనికరపడి ఏం చేశారట వారి మధ్యలోకి వెళ్ళాడు వారి దగ్గరికి వెళ్ళాడు వారికి దేవుని వాంఖ్యాన్ని బోధించాడు వారి మీద కనికెరపడి కనికెరపడి అయ్యో వీళ్ళు దేవునికి దూరం అవుతున్నారు వీళ్ళ ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయే వీళ్ళని ఎలాగైనా కాపాడాలి నా తండ్రి ప్రేమలోకి వారిని తీసుకొని రావాలి అని ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు ఇదిగో ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి దేవుని మాటలు తండ్రి ప్రేమను వారికి ప్రకటించాడు అనేకులు అనేకులు ప్రజలు దేవునికి దూరం అయిపోతున్నారు ప్రియులారా ఈనాడు కూడా ప్రపంచం ఎడిపోతుంది ఆలోచించండి అనేక మంది దేవుని ప్రేమకు దూరం అవుతున్నారు తిరస్కరిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు దేవుని మాటలంటే అసహించుకుంటున్నారు ఏమంటే వ్యతిరేకులు కూడా ఉన్నారు అయినా దేవుని ప్రేమను ప్రకటించాలి కాపరి లేని వారుగా భద్రత లేని వారిగా సెక్యూరిటీ లేని వారిగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి వారి కుటుంబాలు ఉన్నాయి ప్రిల్లారా వారి మీద కనికర పడేలా తప్ప కోపం పెంచుకోకూడదు ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఆత్మ రక్షణ అంటే ఏంటో వారికి తెలియదు దేవుని ప్రేమేంటో లోతుగా వాళ్ళు అర్థం చేసుకోలేదు కానీ అర్థం చేసుకున్న మనము ఏసుక్రీస్తులో ఉంటున్న ఆ దాహము మనం కూడా కలిగి ఉండాలి ఆత్మల కొరకైన దాహము మనం కలిగి ఉండాలి కానీ భూమి మీద ఉంటున్న ఈ క్షణకాలము కొరకు ఏవండి అధికార దాహం ధన దాహం ఏవండి భూమి మీద ఉంటున్న సంపద కొరకైన దాహం ఈ దాహాలను వదిలిపెట్టండి ప్రియులారా ధనాశ ధన వ్యామోహం సుఖము ఏమండి శరీర కోరికల దాహం ఇవన్నీ కూడా లోకములో ఉన్నవాడు చేసేటివి క్రీస్తు ప్రేమను కలిగిన దేవుని పిల్లలైన మనము ఆత్మల కొరకైన దాహము తప్ప ఇక మరొకటి మనం ఉండకూడదు కానీ ఈరోజు చూడండి అధికార దాహం కొరకు కొంతమంది కొట్లాట పిచ్చి ఏవండి ఒకవైపు ఆరాధనలు ప్రార్థనలు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి మరొక వైపు సంఘాలలో కూడా రాజకీయం ఏర్పడుతుంది రాజకీయం అధికార దాహము నాకే కావాలంటే నాకే కావాలి సీట్లు పనిచేయడం చేత కాదు ఏవండి తగ్గించుకొని దేవుని పనిచేయడం చేత కాదు సమర్పణ కలిగి పనిచేయడం చేత కాదు కష్టాన్ని పెట్టి దేవుని పనిచేయడం చేత కాదు ఈరోజు అధికారాలు కావాలా మీకు యేసుక్రీస్తే పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టాడయ్యా ఆయన సింహాసనం వదిలిపెట్టొచ్చి పరిచారకుడిగా మారి ప్రజల యొక్క బాగోగులు చూసి ప్రజల కొరకు ప్రాణం పెడుతుంటే ఇంకా అధికారాల పిచ్చిబట్టేసి అధికార దాహముతో ధన వ్యామోహంతో శరీర కోరికలనే దాహముతో ఇంకా ఎంతకాలం మన జీవితాన్ని దేవునికి దూరం చేసుకుంటాం పాడు చేసుకుంటాం యేసుక్రీస్తు పలికిన ఆ మాట ఒక్కసారి ఆలోచించండి తనకిచ్చిన జీవితంలో ఏదైతే జరగాలో ప్రతి లేఖనమైన నెరవేరడానికి ఎవంటి కష్టపడుతున్నాడు ఇంకా నేను చేయవలసిన పని ఉంది నీ జీవితంలో దేవుడు నీకు ఎంత పనిచ్చాడో నీకు తెలుసా ఎన్ని దినాలు వేస్ట్ అయిపోతున్నాయి ఎన్ని దినాలను వ్యర్థంగా గడుపుతున్నావు నీ బ్రతుకులో ఎన్ని దినాలు అసలు ఆయన గురించి ఆలోచించే ఆలోచన మనకు లేదండి ఉన్న టైం కూడా ఆలోచించలేకపోతున్నాం మన మైండ్ ఎడిపోతుంది మన దగ్గర ఉంటున్న కాలము ధనము వెళ్తుంది ఆయన గురించి ఏం ఆలోచిస్తున్నాం ఆత్మల కొరకు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా నా బంధువులు నా రక్త సంబంధికులు నా ఆత్మీయులు వీళ్ళందరూ కూడా పరలోకం రావాలి అంటే నేను వీళ్ళ కొరకు ఏదో ఒకటి చేయాలి ప్రయాస ఆత్మల కొరకైన దాహం ఆలోచించండి ఏసు వారి మీద కనికర పడ్డాడు నీ బంధువుల మీద కనికెరపడు వాళ్ళు నేను అసహించుకుంటున్నారేమో నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో ఏసు బ్రబులు రాబోయే వీళ్ళు ఒక సంబంధం లేదు అంటున్నారేమో నిన్ను ఒకవేళ గేలు చేస్తున్నారేమో నిన్ను బాధ పెడుతున్నారేమో ఏం భయపడకు ఏం చేయాలి వారిని క్షమించాలి ప్రేమైన వారిలో వారి మీద కనికర పడాలి అమాయకులు వాళ్ళకు తెలియదు దైవ జ్ఞానం వారికి తెలియదు కాబట్టి లోకములో ఉంటున్న పరిస్థితులను బట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి క్షమించాలి వారి మీద కనికరం చూపెట్టి దేవుని మాటలను వారికి అందించాలి ప్రేమైన వారిలారా ఆలోచించండి దేవుని మాటలను వారికి అందించాలి ఆ ఆత్మల కొరకైన దాహం మనలో ఉందా ఉందా ప్రియులారా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడంలో ఏమండి మనము కూడా అనేక మందిని కాపాడాలి ఎందుకంటే మనం భూమి మీదకి వచ్చింది సత్క్రియలు చేయడానికి ఆయన పని చేయడానికి మనం ఉండాలి ప్రేమన వారులారా భూమి మీద ఉన్న ఈ జీవితం ఇక మిగిలిన ఈ కాలం ఇకనైనా కళ్ళు తెరవండి ఆలోచించండి దప్పిగొనుచున్నాడు ఏసు అని చిరుకతో ఏమండి ఆ రోజు ఏసుక్రీస్తు తీసుకున్న నీరు శరీరానికి ఒకవేళ ఉపయోగపడుతున్నది కానీ ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడు ఆత్మల దాహము కొరకు ఆయన ఆత్మల దాహము కలిగి ఎదురు చూస్తున్నాడు ఆయన దాహాన్ని తీర్చేవారంగా మనం ఉండాలి ఏసుక్రీస్తు యొక్క దాహాన్ని తీర్చేవారంగా ఉండాలా కానీ ఏవండి లోకములో ఉంటున్న వాటి మీద ఆశపడి దాహాన్ని తీర్చుకొని తీర్చుకోవడానికి ఎవరిని మనం వెళ్ళకూడదు ప్రియాల దేవునికి వ్యతిరేకమైనది ఏది మనలో ఉండ ఉండడానికి వీలు లేదు ఆలోచించండి ఆత్మల దాహము కలిగిన ప్రభువుకు ఆ దాహాన్ని తీర్చేది మనమే ఒక ఆత్మను రక్షిస్తున్నవంటే నువ్వు ఆయన దాహం తీర్చినట్టే ఒక ఆత్మను కాపాడుతున్నావంటే యేసుక్రీస్తుకు నువ్వు నీరిచ్చినట్టే అయ్యో ప్రభు ఇంత బాధ వచ్చిందని ఏడడం కాదు ఆ కన్నీరేదో ఆత్మల కొరకు కార్చండి ఆ కన్నీరేదో నశించిపోయే ప్రజల కొరకు కార్చండి ఆ కన్నీరేదో మీ బంధువులు మీ రక్త సంబంధుల కొరకు కార్చండి వాళ్ళందరూ మారు మనసు పొంది రక్షణ పొంది పరలోకానికి రావాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండండి మీ వంతు ప్రయత్నం చేస్తూ ఉండండి ప్రయత్నం చేస్తే తప్పేం లేదు కదండి ప్రయత్నం చేస్తే తప్పేం లేదు కదా ప్రయాసపడాలి ప్రయత్నం చేయాలి ఆత్మల రక్షణ కొరకు యేసు ఎలాగైతే తన ప్రాణాన్ని అర్పిస్తూ కూడా ఆత్మల దాహం ఉంది నాకు అంటున్నాడు మనం కూడా భూమి మీద మనకున్న కాలం వరకు మనం కూడా బ్రతుకుతూ అనేకులను రక్షించాలి యేసు క్రీస్తుకు సంతోషాన్ని తండ్రికి సంతోషాన్ని కలిగించాలి ఆయనకున్న దాహాన్ని మనం తీర్చేవరంగా ఉండాలని మీ అందరినీ కోరుతూ ఇక్కడి నుంచి అయిన దేవుని పనిలో ఆత్మల రక్షణలో మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తలలోంచండి సర్వశక్తి సంపన్నుడా మా తండ్రి మీకు స్తోత్రం మీ కుమారుడైన క్రీస్తు సిలువల పలికిన ఐదవ మాట నేను దప్పిగొనుచున్నాను నిజమే తండ్రి శారీరకంగా ఒకవైపు దాహం వేస్తున్నప్పటికీని ఆత్మల దాహాన్ని కలిగి మీరు ఉన్నారని మాకు అర్థమవుతుంది మీరు చేసిన త్యాగము మీరు పడిన శ్రమ మీరు కార్చిన రక్తం వ్యర్థము కాకుండానట్లు మేమును తండ్రి ఈ లోకంలో మాకున్న జీవితకాలాన్ని ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడే విధంగా ఉన్నట్లుగా సహాయం చేయండి ఈ మాటల చేత మమ్మల్ని బలపరిచి ఆత్మల రక్షణ విషయంలో మేమందరము ప్రయాసపడాలని మా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలని మాకు బాధ్యత ఉందని గుర్తు చేసి మమ్మల్ని బలపరిచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఇంకొనం మా ఆత్మీయ జీవితంలో మంచి మార్పు కలిగించి సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని నిత్యము తండ్రి మీకు ఇష్టమైన కార్యక్రమాలు వరంగా మేము ఉండునట్లుగా ఆసక్తి కలిగి జీవించినట్లుగా ఇప్పటి వరకు ఏదైతే మేము చేయలేకపోయామో ఇక ముందు తండ్రి మేము చేస్తూ మీకు సంతోషం కలిగించే కృపనివ్వమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో